హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్రైన్స్ చూద్దాం. ముందుగా ఎలక్ట్రికల్ లోకో, డీజిల్ లోకో, ఏఎంయు ట్రైన్స్, డెమో ట్రైన్స్ అండ్ ఎంఎంటిఎస్ ట్రైన్స్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. అందులో టైప్స్ ఆఫ్ బ్రేక్స్ చూద్దాం. ముందుగా ఎయిర్ బ్రేక్స్, ఈపీ బ్రేక్స్, ఆటో బ్రేక్స్, ఎమర్జెన్సీ బ్రేక్స్, డెడ్ మ్యాన్ బ్రేక్ అండ్ పార్కింగ్ బ్రేక్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉంటాయి. అయితే అన్ని ట్రైన్స్లోనూ కామన్గా ఉండే ఆటో బ్రేక్ గురించి మనం సింపుల్ యానిమేషన్ కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు చూసినట్లయితే ఈఎంయు ట్రైన్స్లో ఎక్విప్మెంట్స్ అన్నీ బాటమి కనిపిస్తాయి. మీరు చాలా ఏఎంయు ట్రైన్స్ చూసే ఉంటారు, ఎక్విప్మెంట్స్ అన్నీ బాటమ్ కనిపిస్తాయి. అలాగే కోచ్కి మధ్యలో పామ్ కాప్లర్స్ అని రబ్బర్ హోస్తో పైప్స్ ఉంటాయి. ఇవి బ్రేక్ సిస్టమ్కి కావాల్సిన ఎయిర్ని ఒక కోచ్ నుండి రెండో కోచ్కి ఇది ట్రాన్స్మిట్ చేస్తాయి ఎయిర్ని. ఇలా మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఎక్విప్మెంట్ కూడా మన మోటార్ కోచ్ అంటారు, మోటార్ కోచ్కి ఎక్కువ ఉంటాయి, అలాగే మన టైలర్ కోచ్కి ఎక్విప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మన బ్రేక్ సిస్టమ్ చూద్దాం. బ్రేక్ సిస్టమ్ అనేది మెయిన్ కంప్రెసర్. ఇది ఎయిర్ని అట్మాస్ఫియర్ని సక్ చేసుకొని ఇది ఎయిర్ ప్రెజర్ని మనకి బ్రేక్ సిస్టమ్కి కావాల్సిన ప్రెజర్ని పంపిస్తుంది. ఓకే, ఈ ఎయిర్ కంప్రెసర్ నుండి వచ్చే ఎయిర్ అనేది కొంచెం హీట్గా ఉంటుంది. దీన్ని న్యాచురల్ ఎయిర్తో కూల్ చేయడం కోసం ఎయిర్ కూలర్స్ అరేంజ్ చేస్తారు. ఓకే, ఇలా ఎయిర్ కూలర్స్ తర్వాత ఇక్కడ మెయిన్ రిజర్వాయర్ లేదా మాస్టర్ రిజర్వాయర్ అంటారు, ఈ రిజర్వాయర్కి ఎయిర్ వెళ్తుంది. ఇక్కడ 7 kgcm² వరకు బిల్డప్ చేస్తుంది. ఇలా 7 kg చేసిన తర్వాత దీన్ని ఎంఆర్ పైప్ అంటారు, మాస్టర్ రిజర్వాయర్ పైప్. ఈ పైపు అలాగే కోచ్ టు కోచ్ అలాగే మొత్తం ఫిల్ చేసి తిరిగి బ్రేక్ కంట్రోల్కి వెళ్తుంది. ఈ బ్రేక్ కంట్రోల్కి 7 kgcm² ప్రెజర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రేక్ పైప్కి బ్రేక్ కంట్రోల్ నుండి ఇక్కడ రిడ్యూస్ చేయబడుతుంది, అంటే 5 kgcm² అంటే యాక్చువల్గా మనకి 7 kg ఎంఆర్ పైప్ ప్రెజర్ ఉంటే ఎయిర్ ప్రెజర్, ఇక్కడ బ్రేక్ కంట్రోల్కి మనకు వచ్చేసరికి 5 kg ఉంటుంది. ఆ తర్వాత బ్రేక్ యూనిట్కి, ఇది బ్రేక్ యూనిట్కి 5 kg ప్రెజర్ బ్రేక్ యూనిట్కి వెళ్తుంది. అలా బ్రేక్ యూనిట్ పక్కనే ఉండే ఆక్సిలరీ ట్యాంక్, ఈ ఆక్సిలరీ ట్యాంక్ ఫిల్ చేయబడుతుంది. ఈ ఆక్సిలరీ ట్యాంక్ ఫిల్ చేయబడిన తర్వాత ఇక్కడ ఈపీ యూనిట్లో ఒక ట్రిపుల్ వాల్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ డ్రైవర్ క్యాబ్లో బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్రేక్ పైప్ ప్రెజర్ అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ట్రిపుల్ వాల్ అనేది ఓపెన్ అయ్యి ఆక్సిలరీ ప్రెజర్ ఇక్కడ ఉండే బ్రేక్ సిలిండర్కు ప్రెజర్ వెళ్తుంది. ఈ బ్రేక్ సిలిండర్లోని పిస్టన్ పుష్ చేయబడి బ్రేక్స్ అనేది మనకి వీల్కి అప్లై అవుతుంది, అంటే వీల్ని పట్టుకుంటుంది, దాన్నే బ్రేక్ అప్లయింగ్ అంటారు. ఈ విధంగా మనం బ్రేక్ అప్లయింగ్ అనేది ట్రైన్స్లో జరుగుతుంది. ఈ విధంగా మోటార్ కోచ్లో అప్లై చేసిన బ్రేక్ అనేది కోచ్ మొత్తానికి కోచ్ సెంటర్లో ఉండే హోస్ పైప్, అదే దాన్ని పామ్ కబ్లర్స్ అంటారు, ఆ పైప్స్ ద్వారా బ్రేక్స్ అనేవి అప్లై అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.